ఓకే మరి మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ అండి అండ్ పార్టిసిపెంట్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు ఇక్కడ హాయ్ నీ పేరు అర్చన అర్చన ఎక్కడ నుంచి వస్తున్నావు అర్చన ముషిరాబాద్ నుంచి ముషిరాబాద్ ఓకే హాయ్ హాయ్ నీ పేరు సిరి సిరి అంతేనా ఆ సిరి ముందు ఎనకల ఏమీ లేదా సిరి కృష్ణ ఓహో సో మీ ఎక్కడ నుంచి వస్తున్నారు షాపూర్ షాపూర్ పరిచయం ఉందా మీ ఇద్దరికి ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓ సో కాలేజ్ ఫ్రెండ్స్ ఆ లేదు నైబర్స్ ఫ్రెండ్స్ త్రూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ త్రూ ఫ్రెండ్స్ ఓకే ఓకే నైస్ సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము ఓహ్ ఏంటో చాలా బరువుగా ఉంది ఇది ఇలా చూద్దాం అందరికీ తొందరగా కనిపిస్తుంది ఓహో బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ అయితే ఏమైనా వండలొచ్చా మీ ఇద్దరికి ఒడియాలే తెలుసు ఒడియాలు తెలుసు కదా స్వీట్ కూడా తెలుసు స్వీట్ కూడా తెలుసు అట్లాగే కూరలు చేయొచ్చు పచ్చళ్ళు చేసుకోవచ్చు ఇలా అన్నమాట ఓకేనా పప్పు కాంబినేషన్లో పులుసు కాంబినేషన్లో ఇలా అన్నమాట ఓకేనా సో ఏం చేస్తారు మీరు గుమ్మడి ఆవకూర గుమ్మడి ఆవకూర ఓకే నేను గుమ్మడి చారు గుమ్మడి చారా నేను పులుసు అంటే నీకు అది చారులాగా అనిపించిందా ఓకే ఆయన కూడా బాగానే ఉంది ఎలా వెరైటీగా ఉంటుంది అనుకుంటా సో ఫస్ట్ గుమ్మడి చారు చేసేస్తావా ఓకే ఓకే మరి గుమ్మడి చారు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం గుమ్మడి చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బూడిద గుమ్మడి ముక్కలు ఒక కప్పు చింతపండు గుజ్జు తగినంత బెల్లం కొద్దిగా శనగపిండి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఒక టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఇంగువ చిటికెడు కారం తగినంత ఉప్పు తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు రెండు పసుపు చిటికెడు నూనె మూడు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ఒకటి ఓకే అండి మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా సో అర్చన స్టార్ట్ చేద్దామా ముందుగా ఆయిల్ పోసుకోవాలి పోసేయటమే తర్వాత కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి ఓకే సో చారు ముందే పోపు పెట్టేసుకుంటున్నాం అయ్యో కాగింది ఇంతకంటే కాగకూడదు ఇదేమి డీప్ ఫ్రై కాదు అయ్యో నీకు వంట వచ్చా నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు వచ్చు కదా వచ్చు మరి ఎందుకు నీకు కాగనట్టు అనిపించింది అది ఒకటేసారి వెయ్యగానే ఇట్లా రావాలా అంటే ఇది ప్యాన్ కదా కొద్దిగా స్లోగా రియాక్ట్ అవుతుంది అది నాన్ స్టిక్ కదా తర్వాత మెంతులు వేసుకోవాలి మెంతులు కూడానా నువ్వు పులుసు చేస్తున్నావా చారు చేస్తున్నావా చారు మెంతులు కూడా వేసుకుంటారు కొన్ని కొన్ని వాటిల్లో తర్వాత ఇది ఇంగువ తర్వాత పచ్చిమిరపకాయ ఓకే ఎండుమిరపకాయ ఉల్లిపాయ మెల్లిగా మెల్లిగా ఇప్పుడు నీకు గుమ్మడికాయ చారు అనే ఐడియా ఎందుకు వచ్చింది నేను పులుసు అంటాం బట్టి నీకు చారు అనే ఐడియా వచ్చిందా అంతేనా ఓకే ఏం చేస్తుంటావు అర్చన చదువుతున్నావా లేకపోతే బీకామ్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్ నేను బీకామ్ ఓకే ఏంటి గర్ల్స్ కాలేజా కో ఎడ్యుకేషన్ గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ కాలేజా మాది కూడా గర్ల్స్ కాలేజ్ బీకామ్ లోకి వచ్చేటప్పటికి ఎందుకు అందరు గర్ల్స్ కాలేజ్ లో చేరుతారు లేదు ఇంటర్ నుంచి ఇంటర్ నుంచియా ఇది బ్రౌన్ అయిపోయింది ఇంకో లేస్తే మాడిపోతుంది సో ఇప్పుడు ఉడికించుకున్న ముక్కలు బూడిద గుమ్మడికాయ ముక్కలు ఇది వేగనియాలి కొంచెం ముక్కలు సో చింతపండు ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్నా ఓకే ఓకే వంటలు చేస్తుంటావు ఎప్పుడైనా ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి అదేలే ఎప్పుడన్నా ఒకసారి అన్నా అందుకే ఎప్పుడెప్పుడు ఎప్పుడైనా చేస్తావా అని అడిగా ఒక్కదానివేనా లేకపోతే అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు అబ్బో ఏం వాళ్ళ ముగ్గురు ఏం చేస్తూ ఉంటారు అన్నయ్య జెమ్ ప్యాక్ లో జాబ్ చేస్తున్నారు అక్కయ్య ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది జాబ్ గురించి ట్రై చిన్న అన్నయ్య ఎంబీఏ సెకండ్ ఇయర్ మీ ఇద్దరు ఇంకా చదువుకుంటున్నారు వాళ్ళ ముగ్గురు పేర్లు ఏంటి అక్క పేరు ప్రియాంక అన్నయ్య పేరు పెద్ద అన్నయ్య పేరేమో సాయి కిరణ్ చిన్న అన్నయ్య పేరు మురళి కృష్ణ ఓహో నైస్ నలుగురు బాగా కొట్టుకుంటూ ఉంటారా చాలా అంటే అందరూ పెద్ద అయిపోయారు అయినా కూడా కొట్టుకుంటారా దేని గురించి ఏదైనా చిన్న మాటకైనా మాటలకా ఓకే ఇప్పుడు పులుసు చింతపండు పులుసు ఆల్రెడీ తీసి పెట్టుకుంది
ఇది ఆల్రెడీ ఉడికాయి కాబట్టి ఎక్కువ అక్కర్లేదు కొంచెం సేపు ఏదో కొంచెం సేపు అట్లా ఏదో మీ ఇష్టం కావాలంటే ఉడికించుకోండి లేకపోతే లేదు ఇందులో ఇంకా వాటర్ అక్కర్లేదా కొంచెం యాడ్ చేసుకోవాలి ఇప్పుడే చేద్దామా ఆ ఇప్పుడే ఒక గ్లాస్ ఇప్పుడు ఒక గ్లాస్ అంటే కష్టం గానే నాకు అందాజు ఐడియా ఉంది నేను వేస్తాను ఓకే ఓకే నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది నేను పులుసు అన్నదాన్ని నువ్వు భ్రమపడి చార్ అని అనేసావేమోనని లేదు ఇది రసం టైప్ మామూలుగా చింత అది అంతేలే టమాటా చారు రసమో చేస్తారు టమాటా చారు చేస్తారు దాంట్లో పప్పు చారు చేస్తారు దాంట్లో కూడా బెల్లం కావాల్సిన వాళ్ళు వేసుకుంటారు సో కాబట్టి చార్ ఇది ఓకే తర్వాత కొంచెం పసుపు మీ కాలేజ్ లో గ్యాంగ్ ఉందా అర్చన నీకు ఉంది ఉందా కాలేజ్ బా బంక్ కొడతారా మా కాలేజ్ లో అలాంటి వాళ్ళు లేరు ఆ ఏ కాలేజ్ లో అలౌడ్ చేస్తారు బంక్ కొట్టమని చెప్పకుండా చేసేదే బంక్ అంటే ఆ తర్వాత కొంచెం కారం నువ్వు ఎప్పుడు బంక్ ఆల్రెడీ పచ్చి మిరపకాయలు వేసేసామని ఆ కొంచెమే వేసుకోవాలి కారం సరే నేను అడిగేదానికి చెప్పవాలి సమాధానం ఎప్పుడు బంక్ కొట్టలేదు అబద్ధాలు చెప్పు నిజంగా నాకు తెలుసు ఎప్పుడన్నా ఒకసారి క్లాస్ కొట్టేవాళ్ళం ఆడిటింగ్ క్లాస్ ఆ మరి అదిగో దాన్నే అంటారు ఏదో ఒక బంక్ బంకే సో కారం వేసావు ఉప్పు వేసావు కొంచెము సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఇందాక వేసావు సాల్ట్ కదా ఆహా కారము పసుపు పసుపా ఓకే ఈ చారు ఇదివరకు ఎప్పుడైనా చేసావా ఎప్పుడో ఒకసారి చేసావు ఎప్పుడో ఒకసారి చేసావు కరివేపాకు ఏంటి వేయాలా వద్దా అని ఆలోచించి తర్వాత కొంచెం సేపు అయినాక కరివేపాకు కొత్తిమీర కలుపు నా మీద పడకుండా కలుపు నిదానంగా ఓకే శనగపిండ శనగపిండి ఇది ఖచ్చితంగా పులుసే చారు కాదు పులుసులోనే మనం శనగపిండి వేసుకుంటాం అవునా కాదా చారు కొంచెం ఇది టేస్ట్ గురించి చేసుకుంటాం కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటాం ఇప్పుడు నీకు కావాలనిపిస్తుందా కొంచెం వాటర్ శనగపిండిది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం సేపు ఉండాలి ఓకే ఓకే చాలా పోయిందా వాసన ఇప్పుడు వేద్దామా బెల్లం కొంచెం అన్నీ వేసేసావా చూసుకోండి అన్నీ వేసేసాం ముక్కలు మాత్రం బాగా కనిపిస్తున్నాయి దోసకాయ ముక్కల్లా ఉన్నాయి చూడడానికి తింటే గుమ్మడికాయ ముక్కలు తెలుస్తుంది మనకి పాప ముక్కల్ని అందులో వదిలేస్తావేంటి అలాగా నీళ్లు లేని చేపల్లో అయిపోతాయి చాలు సో రెడీయా రెడీ బూడిద గుమ్మడి చారు చారు ఓకే ఓకే అండి గుమ్మడి చారు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం గుమ్మడి చారు తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర మెంతులు ఇంగువ తరిగిన పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన బూడిద గుమ్మడి ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి ఆ తర్వాత పసుపు కారం ఉప్పు కరివేపాకు కొత్తిమీర వేసి మరి కాస్త మరగనివ్వాలి తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి చివరిగా బెల్లం వేసి మరగనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి చారు రెడీ.